Excelavari Global Study Abroad Summit 2023, April 9th, Hotel Haritha Kakatiya, Hanumakonda. Entry free. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేశారు. కానీ నిన్న లౌకిక్, సుష్మిత అనే ఇద్దరు నిందితుల్ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. లౌకిక్ అనే వ్యక్తి తన లవర్ సుష్మిత కోసం డిఏఓ ప్రశ్నాపత్రాన్ని 6 లక్షలు పెట్టి కొనుగోలు చేశారని, ప్రవీణ్ నుంచి లౌకిక్ డిఏఓ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసినట్టు తెలిసింది. తీగలాగితే డొంక కదిలినట్టు ప్రవీణ్ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేయడంతో కథ మొత్తం తెలిసిపోయింది. ఫిబ్రవరి 26వ తేదీన నిర్వహించాల్సిన డిఓ పరీక్షను లీకేజ్ వ్యవహారం నడుస్తున్న క్రమంలో టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. సిట్ దర్యాప్తులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పేపర్ లీకేజ్ కేసులో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, రేణుక నుంచి సీజ్ చేసిన సెల్ ఫోన్లను ఎఫ్ఎస్ఎల్కు అధికారులు పంపించారు. ప్రవీణ్, రాజశేఖర్ ల్యాప్టాప్ అండ్ సిస్టమ్ను కూడా అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఏప్రిల్ 11న కోర్టులో కేసు నివేదికను సిట్ సమర్పించబోతోంది.